నవీన్ కుమార్ గౌడ ఎలియాస్ హీరో యాష్ కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి కేజీఎఫ్ సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తనతో పాటు పలు సినిమాల్లో నటించిన కన్నడ హీరోయిన్ రాధికాని ప్రేమించి 2016లో వారు 2018 రాధిక పాప ఐరాకి జన్మనిచ్చారు. 2019 అక్టోబర్లో రాధిక పండిట్ బాబుకి జన్మనిచ్చారు. ఇప్పటి వరకు అభిమానులందరూ జూనియర్ యాష్ అని పిలుచుకునేవారు, కానీ ఇప్పుడు దంపతులు తన కొడుకుకి యతర్ అనే పేరు పెట్టారు. ఆ నేమింగ్ సెరమనీని మీరు కూడా చూసేయండి. అంతకంటే ముందు మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.